పోతే నూరి గారు, ఈ బ్లడ్ క్యాంప్కి సంబంధించినటువంటి కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ఒక్కో వ్యక్తి నేను 200 సార్లు ఇచ్చా, 100 సార్లు ఇచ్చా అని చెప్పేసాను. ఒక వ్యక్తి బ్లడ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకు బ్లడ్ ఇవ్వచ్చు? 3 మంత్స్ మినిమం. ఈ ఒక 100 సార్లు 200 సార్లు ఇచ్చినామని చెప్పేసి అంటూ ఉంటారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంది? నిజంగా అట్లా ఇవ్వడానికి ఛాన్స్ ఉందంటారా? యాక్చువల్ నిజం చెప్పాలంటే నేను ఒకసారి కూడా బ్లడ్ డొనేట్ చేయలేదు, ఎందుకంటే నేనే అని మీకు నాకు 8 ఉంటుంది హెచ్బి. నేను బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అరేంజ్ చేస్తాను, ఎందుకంటే నేను ఇండియన్ రెడ్ క్రాస్ మెంబర్ని కూడా ఉన్నాను. సో బ్లడ్ డొనేషన్స్కి నేను వెళ్తున్నప్పుడు నార్మల్ పర్సన్స్ని చూస్తున్నప్పుడు నేను 200 టైమ్స్ ఇచ్చాను, నేను ఈ రికార్డు ఆ రికార్డు ఉంటారు. నువ్వు ఇచ్చింది ప్రతిసారి రికార్డు ఉందా? నీ దగ్గర సర్టిఫికేట్ ఉందా? ఇది మెయింటైన్ చేయాలండి మెయిన్ చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు మేము ఇన్నిసార్లు ఇచ్చాము అన్నిసార్లు, మీ ఏజ్ చూస్తే 30-40 ఉండదు, మీరు ఇన్నిసార్లు ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఒక పర్సన్ మినిమం గ్యాప్ 3 మంత్స్, మ్యాక్సిమం 6 మంత్స్ అయినా తీసుకుంటాం రికవర్ అవ్వడానికి. వాళ్ళు బ్లడ్ ఇస్తున్నారా ఏమిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. నేను ఈరోజు నేను ఒక మీటింగ్లో వింటాను ఒక పర్సన్కి, ఈయన 99వ సారి, నెక్స్ట్ టైం వినేసరికి ఈయన 150 సారి. అంటే రే ఎన్ని రోజులైంది నేను మీటింగ్ వచ్చి, ఒక 1 ఇయర్ కూడా అవ్వలేదు కదా. సో రికార్డ్ ఉండట్లేదు కరెక్ట్గా. ఇప్పుడు నేను 400 సార్ అంటే మీరు రమ్మాలి కదా. సో బ్లడ్ డొనేషన్స్ దగ్గర నాకు కొంచెం ఇలాంటి నచ్చట్లేదు. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అని చెప్పేసి ఇలాంటి ఫేక్ చేస్తున్నారు చాలామంది, నేను ఎన్నిసార్లు ఇచ్చాను అన్నిసార్లు ఇచ్చాను అని చెప్పేసి. ఎందుకంటే అన్ని ఎన్జిఓస్, మనం ఎన్జిఓస్ బాగా వర్క్ చేస్తున్నాయి అనుకుంటాం, కొన్ని ఫేక్ కూడా ఉంటాయి కదండి. ఇప్పుడు నాకే ఉంది, నాకు ఒక ట్రస్ట్ ఉంది, ఆర్గనైజేషన్ ఉంది. నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాక ట్రస్ట్ నా ఓన్గా నేను పెట్టుకోవాలని నూర్ చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేశాను, ఇన్స్పైరింగ్ యంగ్ ఇండియా స్టార్ట్ చేశాను. నాకు తర్వాత నేను ట్రస్ట్ మీద ఎక్కువ వర్క్ చేయలేదు. ఎందుకు? కొంతమంది ఎలా ఉన్నారు, ట్రస్ట్ పేర్లు చెప్పుకుని డబ్బులు లాగేస్తున్నారు. కొంతమంది ఏమన్నారు, అవార్డ్ ఫంక్షన్స్, వాళ్ళు చేసే సర్వీస్ ఏమో నాకు తెలియట్లేదు, ప్రతి అవార్డ్ ఫంక్షన్లో వాళ్ళు ఉండి అవార్డ్స్ తీసుకోవడం. ఇప్పుడు ఇది ఒక పెద్ద ఇదైపోయింది కదా. మీరు హైదరాబాద్లో ఇలాంటివి చాలా చూడొచ్చు, 2000 రూపాయలు ఇస్తే మీకు ఒక అవార్డు ఇస్తాం స్టేజ్ మీదుగా, వాళ్ళ చేతుల మీదుగా. దాంట్లో అవార్డ్ ఫంక్షన్స్కి కూడా నేను వెళ్ళడం కొన్ని మానేసా, ఎందుకంటే ఒక 4-5 కరెక్ట్ మెంబర్స్ని పిలుస్తున్నారు, మిగతా 30-40 మంది ఫేక్ పీపుల్ని పిలుస్తున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసేస్తున్నారు. ఈ 4-5 రియల్ అయితే వాళ్ళని కూడా రియల్ అనుకుంటాం కదా. మీకు కూడా అలాంటిది ఏమైనా అనుభవం ఉందా? అంటే మీకు నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి, డబ్బులు ఇస్తే మీతో మీకు కూడా అవార్డు ఇస్తామని ఫోన్ కాల్స్ వచ్చాయి, వచ్చి నాకు ఇలా చేస్తాము అలా అని చెప్పారు. అవసరం లేదులేండి, నాకు అలా చాలా అవార్డులు, మీరు నా హాస్పిటల్ చూస్తే అంత అవార్డులు అన్నీ పెట్టేసి ఉంటే ఒక షాప్కి వచ్చామా అనిపించి. ఆ ట్రస్ట్ పేర్లు ఏమైనా రివీల్ చేయగలుగుతారా? నా ఓన్ నూర్ చారిటబుల్ ట్రస్ట్. మీకు ఈ ట్రస్ట్ నుంచి అవార్డు ఇస్తామని చెప్పేసి ఐ డోంట్ రిమెంబర్ అండి. వాళ్ళు వీళ్ళు ఫోన్ చేస్తారు కదా, కరెక్ట్. వాళ్ళు గొప్ప వాళ్ళు ట్రస్ట్లు అయితే మనం పేర్లు గుర్తుపెట్టుకుంటాం. ఊరికి ఈ రోజుకి ఒకటి పుట్టుకు వస్తుంది అవార్డులు ఇవ్వడానికి. సో ఎన్జిఓస్ కూడా కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చాయి ఇలాంటి దానివల్లే. దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ జస్ట్ అవార్డ్ ఫంక్షన్స్, ఈ అవార్డ్స్ తీసుకున్నామా, ఇన్నిదైందా, మేము ఇన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేసాము, ఇలా ఫేక్ ఫేక్ వల్ల ఎన్జిఓస్కి కూడా బ్యాడ్ నేమ్ వస్తుందండి.